भारत देश डॉक्टर बीआर अंबेडकर गारी राज्यांग अमल आंध्र राष्ट्र मटको राजा रेड्डी गारी राज्यांग अमल 151 मंदि एम्मेल्येलु तिरिगे प्रभुत्वं सुब्बयनी तेलुगुदेशं पार्टी कडप पार्लमेंट पार्टी अधिकार प्रतिनिधि सोशल मीडिया वीडियो रिकॉर्ड एमएलएलు చేసే అరాచకాలు దందాలు అయన్ని బయట పెడతం జరిగింది దాంట్లో భాగంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇస్క దందా గాని క్రికెట్ బెట్టింగ్ గాని పాకాట గాని మట్కా గాని ఇయన్నీ పెద్ద ఎత్తున ఆంధ్రరాష్ట్రం జరుగుతున్నాయి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్ని నేను బయట పెడతాను అని ఆయన చెప్తం జరిగింది ఆ వీడియో నేను కాదు आंध्र राष्ट्र प्रति आंध्रुड़ आ वीडियो चूस्त जी नि जी आयन के अड़क अच्छी नये चंपेदा की कुट्र बार को मैं अद आज तेजकोनी फोन ना कुटा की भद्रता कल आये कोरता जी का स्पंद ఇదే డిపార్ట్మెంట్ అప్పుడు స్పందించుంటే ఈ రోజు సుబ్బయ్య చనిపోయారు కదా ఎందుకంత మీరు తేలిగ్గా తీసుకుంటారు నాకే ఆశ్చర్యం ఉంది ఈ రోజు పెద్దెత్తున ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపైన ఆయన సోషల్ మీడియాలో పెట్టినందుకే ఇంత దారుణంగా చెప్పారంటే నిజంగా బాధాకరం ఒక బడగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు పైకొస్తున్న నాయకుడిని ఇంత దారుణంగా పొద్దున అది కూడా పట్టబగలు ఇంత దారుణంగా చేనేత వర్గానికి చెందిన నాయకుడిని ఇంత దారుణంగా నరికారండి ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం వాస్తవం చూస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఎవరికి రక్షణ లేదు పులివెందలో ఒక దళిత మహిళని అతి దారుణంగా చంపేస్తేనే దిక్కులేని పరిస్థితి ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో నాగమ్మని ఒక దళిత మహిళని అతి దారుణంగా చంపారు ప్రొద్దుటూర్ లో ఎప్పుడు ఫ్యాక్షన్ లేదు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఈ రోజు జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం తీసుకొచ్చారు ఇది చాలా బాధాకరం చెల్లిని కలిసేదానికి వచ్చేప్పుడు ఆమె ఒకటే చెప్పింది మా కుటుంబానికి జరిగింది ఇంకో కుటుంబానికి జరగకూడదు ఈ రోజు సుబ్బయ్యని చంపేశారు రేపు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైపు చూడండి భయపడాలి ఆ దిశగా నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని చెల్లి నాకు చెప్తం జరిగింది నేను చాలా బాధస్తున్నా ఇద్దరు అబ్బాయిలు చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళే పిల్లలు వాళ్ళు కూడా అడుగుతున్నారు మా నాన్న ఏం తప్పు చేశారని ఇట్లా అయ్యింది వాళ్ళకి నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు హత్య జరిగిన తర్వాత అప్రజిత గారు వెళ్ళినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో స్పష్టంగా శివప్రసాద్ రెడ్డి గారి పేరు ఆయన బావమరిది బంగారెడ్డి గారి పేరు అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారి పేరు కూడా క్లియర్ గా ఆమె రాస్తం జరు ఆమె రాసర్ కంప్లైంట్ లో ఇచ్చారు కమిషనర్ ఫోన్ చేసామండి సార్ ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేరు పెట్టలేని అడుగుతున్నా ఇట్లా ఫ్యాక్షన్ దాడి జరిగినప్పుడు భార్య రాసిస్తే పేరు పెడతారు తర్వాత దర్యాప్తు చేస్తారు ఎందుకు పోలీసులు భయపడుతున్నారు మీకు ఎవరు ఫోన్ చేసి పేర్లు పెట్టదని చెప్పారు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎక్కడ రాయరు ఎఫ్ఐఆర్ లో కుండా రవి అని అసోసియేట్స్ దళితుడిని ఈరోజు కేసులు ఇరికిస్తారు ఎంత అన్యాయమో చూడండి ఎక్కడ పోతున్నాం మనం శాంతియుతంగా ఉండాల్సిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ ఫ్యాక్షన్ దిశగా జగన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు ఆయన సొంత జిల్లాలో ఒక చేనేత నాయకుడిని ఇంత హత్య చేశారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాం అందుకే నేను ఈరోజు చెల్లికొడ నేను హామీ ఇచ్చా నేను మీతో కలిసికట్టుగా పోరాడుతాను సుబ్బయ్యకి న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా నిలబడతానని కూడా నేను ఈరోజు హామీ ఇస్తాను జరిగింది
మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతుంది తాడేపత్రిలో 144 సెక్షన్ ప్రొద్దుటూరులో 144 సెక్షన్ ముఖ్యమంత్రి గారి ఇల్లు చుట్టూ 144 సెక్షన్ ఉత్తరాంధ్ర పలాస శాంతియుతంగా ఉన్న పలాసలో కూడా 144 సెక్షన్ పెట్టే పరిస్థితి అంటే ఇంకొక ఆరు నెలలు పోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ పెట్టుకుని ఈయన జగన్ రెడ్డి గారు తిరుగుతారని అడుగుతున్నా మనం చూస్తున్నాం తాడిపత్రిలో ఏం జరిగిందండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడా దాడి చేస్తాడా ఏకంగా ఎస్ఐ గారు తీసుకెళ్తున్నారు అని భద్రత కల్పిస్తే ఎస్ఐ గారే ఏకంగా ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్తాడు తిప్పి మళ్ళీ ఆయన పైన కేసులు పెడతారు ఎందుకు ప్రభుత్వ యాక్షన్ తీసుకోలా ఎస్బి ఏం చేస్తున్నాడు మన తంబలపల్లె ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరమశించేదాకా మా నాయకులు వెళ్తే వాళ్ళని గోబ్యాక్ అని చెప్పి అక్కడ గొడవ సృష్టిస్తారు శ్రీకాకుళంలో ఏం జరిగిందండి పలాసలో విగ్రహం తొలగించకూడదని అక్కడ పెద్ద ఎత్తున పోరాడితే అక్కడ 144 సెక్షన్ పెట్టి మా నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు ఎక్కడ పోతున్నారు మీరు ఇక్కడతో దీనికి ఫుల్ స్టాప్ పడాలి ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా మాకెందుకులే మనం మాడితే మా పైన కూడా దాడి చేస్తారు మీరు భయపడతా బతుకుతే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు మనలో చైతన్యం పెరగాల కలిసికట్టుగా ఈ ఫ్యాక్షన్ నాయకుల పైన ఈ రాజారెడ్డి రాజ్యాంగం వ్యతిరేకంగా మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా వచ్చి మన చెల్లి అప్రజితకి అండగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ నేను కోరుకుంటూ